పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జూలై 1 నుంచి ఎల్పిజి ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంట్లో ఉపయోగించే ఎల్పిజి సిలిండర్లపై 25 రూపాయల 50 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ ధర 835 రూపాయల 50 పైసలకు పెరిగింది. ఇక కోల్కతాలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర 861 రూపాయలుగా, ముంబైలో 884 రూపాయలుగా ఉంది. అంతకుముందు జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ఏప్రిల్లో 14.2 కిలోల ఎల్పిజి ధరను 10 రూపాయలు తగ్గించాయి. మేలో దాని ధరలో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 80% విదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధర భారీగా పెరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ ధర 694 రూపాయలు కాగా, ఫిబ్రవరిలో సిలిండర్కు 719 రూపాయలకు పెరిగింది. ఫిబ్రవరి 15న ధరలను మరోసారి పెంచారు. ఆ తర్వాత ఇది 769 రూపాయలకు చేరుకుంది. దీని తర్వాత ఫిబ్రవరి 25న ఎల్పిజి సిలిండర్ల ధర మరోసారి పెరిగింది. ఆ తర్వాత ధర 794 రూపాయలకు చేరుకుంది. మార్చిలో పెంపు తర్వాత సిలిండర్ ధరలు 819 రూపాయలకు చేరుకున్నాయి. ఎల్పిజి సిలిండర్ల ధరలు సగటు అంతర్జాతీయ బెంచ్ మార్కెట్ రేటు, దేశీయ కరెన్సీ మార్పిడి రేటు ప్రకారం నిర్ణయిస్తారు. ఈ కారణంగా ప్రతి నెల ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ మొత్తం కూడా మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ఎక్కువ రాయితీ ఇస్తుంది, రేట్లు తగ్గినప్పుడు సబ్సిడీ తగ్గించబడుతుంది. పన్ను నిబంధనల ప్రకారం ఇంధన మార్కెట్ ధరపై ఎల్పిజిపై జీఎస్టీ లెక్కిస్తారు. ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.